ఇంటికి నేను లెస్ సెల్లింగ్ చేస్తున్నారనే దాన్ని చాలా ఆశ్చర్యపోతున్నాను. మనకు వేరే ఏ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకైనా మనం చాలా చాలా వాళ్ళకి అనుకూలంగా మనం మన వాళ్ళ భాషలోకి మనం మారిపోతున్నాము. మనకున్న అమ్మతనాన్ని మనం ఎందుకు వదిలేస్తున్నాం అనే దాని మీద చాలా బాధగా ఉంది. ఇద్దరు తెలుగు వాళ్ళు ఒక దగ్గర ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు, అది నిజంగా ఒక ఎంత దుర్భరమైన బాధ అంటే అది ఎవరితో చెప్పాలో అర్థం కావట్లేదు. తెలుగు అనేది మనకి ఎంత అవసరం అనేది, మన అమ్మ మనకి ఎంత అవసరం, తెలుగు అనేది అంత అవసరం అని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎలా మంచి అనిపిస్తుందని ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే మా అందరికి ఎలా ఉన్నా ఈ దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. అన్ని స్కూల్లో 10th వరకు అనేది తెలుగు అనేది కంపల్సరీ ఉండాలి. తెలుగు భాషను మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. ఇది ఎప్పుడైతే మన ఆత్మాభిమానాన్ని ఎప్పుడైతే మనం గౌరవించుకుంటామో అవ్వాలే మనకి సమాజంలో ఒక మనకంటూ ఉంటుంది, అది మర్చిపోకూడదు. తెలుగుదండు ఆధ్వర్యంలో మాతృభాష మనుగడ కోసం చేపట్టినటువంటి సత్యాగ్రహం ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. ఈ యొక్క వేదికకు నగరంలోని పెద్దలు, సాహితీవేత్తలు, కళాకారులు, భాషాభిమానులు,
ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా ఈ వేదికకు వచ్చి సుసంపన్నం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ 14వ నంబరు జీవో అయితే ఏదైతే ఉందో ఇది మన తెలుగు భాష గొడ్డలపెట్టుగా మారింది కాబట్టి దాన్ని తొలగిస్తారని మనం ఆశిస్తున్నాం. తర్వాత